అందరికీ నమస్కారం మాస్కులు ఫేస్ మాస్కులు వాడుతున్నారా ఫేస్ మాస్కులు ఎందుకు వాడతామండి ఓకే వైరస్ అటాక్స్ వైరస్ నుంచి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి మనం ఫేస్ మాస్కులు వాడుతున్నాం ఈ ఫేస్ మాస్కులు వాడడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది నేను చెప్పనా గడ్డాలు మిసాలు కనిపించకుండా ఉంటాయి గడ్డాలు మీసాలు కనిపించబడి నేను చెప్పేది జెంట్స్ సంగతి కదండి లేడీస్ సంగతి చాలామంది లేడీస్ని వేధిస్తున్న సమస్య ఈ అన్వాంటెడ్ హెయిర్ జెంట్స్కి గడ్డాలు మీసాలు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఫ్యాషన్ కూడా కానీ లేడీస్కి వస్తే పరిస్థితి ఏంటండి ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటారో తెలుసా వాళ్ళు పది మందిలో కలవాలంటే ఎంత భయపడతారో తెలుసా మీ ఇంట్లో ఉందా మీ ఇంట్లో ఎవరైనా అలా మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఇలా ఉందంటే ఊహించండి ఎలా ఉంటుంది తన్ని పది మందిలో పంపించడానికి ముందు మనమే జంకుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తను ఎలా వెళ్తుందండి దానికి మళ్ళీ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడడం ప్లస్ ఏదో కరెంట్ పెట్టి తీయించడాలు రకరకాలు వాడుతుంటారు కవర్ చేయడాలు దాన్ని కెమికల్స్ ఎక్కువ వాడతాం లోడు కెమికల్స్ లోడ్ ఎక్కువ వాడితే కొత్త స్కిన్ ప్రాబ్లమ్స్ తయారవుతాయి మనకు స్కిన్కు ఉన్నటువంటి ఆ కాంపోజిషన్ ఏదైతే ఉందో అది కెమికల్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయితే కొత్త స్కిన్ డిసీజెస్ అంటే ఎగ్జిమా లాంటివి కానీ సోరియాసి లాంటివి కానీ వాటిని పిలిచినట్టే మళ్ళీ వస్తాయి స్కిన్ అలర్జీస్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి ఒకటి పోయి ఇంకొకటి వచ్చినట్టు ఉంటుంది కురివితో తలగొక్కోవడం అంటారు చూసారా అట్టాడు ప్రాబ్లంతో స్టార్ట్ అలా తయారవుతుంది మన పరిస్థితి ఏదో చిన్న దానికి పోయి పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నట్టు అవుతుంది సో ఈ అన్వాంటెడ్ హెయిర్ చేతుల మీద కూడా ఉంటుంది కొంతమందికి గడ్డల మిసలు ఇక్కడనే కాదు చేతుల మీద కూడా వస్తుంది చేతులు చూస్తే లేడీస్కి అయితే చాలామంది జెంట్స్కి ఉన్నట్టు ఉంటాయి చాలా తిక్గా ఉంటాయి హెయిర్ కాళ్ళ మీద పాదాల మీద కూడా వచ్చి ఉంటాయి వాళ్ళైతే ఫుల్ హ్యాండ్స్ వేసుకొని తిరగాల్సి ఉంటుంది వాళ్ళు లేడీస్ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం అంటే ఎంత ఇబ్బంది లేకపోతే వాళ్ళు వేసుకుంటారు ఆలోచించాలి చాలా మంది చాలామంది మనం ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ మీరు ఎన్ని చెప్తున్నారు ఈ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించినటువంటిది ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు సార్ పెట్టండి దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసమే మిత్రులారా మీకోసమే అడిగారు కదా మీకోసమే ఈ వీడియో ఏదైనా వీడియో చెప్తే వీడియోలో ఉన్నటువంటి విషయం ఏదైనా ఉంటే అది ముందు మేము వాడాలి మా ఆశ్రమంలో సంజీవని ప్రకృతి ఆశ్రమంలో దాన్ని వాడి చూసి రిజల్ట్ వస్తేనే మీతో షేర్ చేయాలి అంతేకాని ఏదో ఎక్కడో బుక్లో చదివేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి చెప్తే మాత్రం దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు అనవసరంగా అందుకోసమే ఇంతకాలం మేము ఆగాం ఇటువంటి రిక్వెస్ట్లు మాకు ఎప్పటి నుంచో వస్తున్నాయి గత ఆరు నెలల నుంచి ఇటువంటి చాలా వస్తున్నాయి కానీ ఇప్పుడు మేము వీటి గురించి చెప్పలేదు ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలం ఇది చేస్తే తగ్గుతుందని ఖచ్చితంగా చెప్పగలం హెయిర్ ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ ఉందంటే ముందు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని ముందు కరెక్ట్ చేసుకోండి పీసీఓడి ప్రాబ్లం లాంటిది ఉంటుంది చాలామందికి పీసీఓడి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ముందు ఆ పీసీఓడి ప్రాబ్లం కరెక్ట్ చేసుకోవాలి వెయిట్ ఉంటే బరువు ఉంటే ముందు బరువు తగ్గండి బరువు తగ్గితే ఆటోమేటిక్గా మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది ఇంకొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సంబంధం లేకుండానే అన్వాంటెడ్ హెయిర్ వస్తుంటుంది అది ఒక విధంగా చెప్పాలంటే దురదృష్టం అనే చెప్పాలి అలా ఉంటే హెయిర్ వచ్చినటువంటి అమ్మాయికి పెళ్ళేలా అవుతుందని పెళ్ళి చేయాలంటే ఎంత టెన్షన్ ఉంటుందండి తల్లిదండ్రులకి పెళ్ళి అవుతుందా లేదా అమ్మాయి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది మంచి జాబ్ కూడా చేస్తుంది హైటు ఉంటుంది కానీ అన్వాంటెడ్ హెయిర్ ఉంది పెళ్ళి అప్పుడు చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు పెళ్ళి చూపులప్పుడు ఆ రోజుకి రోజు కాబట్టి ఏదో ఏదో బ్యూటీ పార్లర్ పిలిపించి ఆ హెయిర్ అంతా తీసేసి ఏదో నీట్గా ఆ రోజు వరకు చూపించేసి మనం చేయగలం కానీ పెళ్ళి రోజు కూడా మేనేజ్ చేయగలం కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త అయితే రోజు బ్యూటీ పార్లర్ పోలేరు కదా రోజు బ్యూటీ పార్లర్కి పోయి మేనేజ్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అదైతే మనం చేయలేం మరి అటువంటిప్పుడు మనకు ఎంత టెన్షన్ ఉంటుంది మన ఇంట్లో ఆడపిల్ల అలా ఉందండి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం కదా కెమికల్స్ వాడొద్దంటే అందుకే ఈ చిట్కాలు మీరు ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీకు యూజ్ అయితే ఒక్కరికి యూజ్ అయినా చాలు వంద మంది చూస్తే వంద మందిలో కనీసం ఒక్కరికి యూజ్ అయినా మేము చేసినటువంటి ఈ వీడియో సక్సెస్ అయినట్టే లెక్క ఖచ్చితంగా పనిచేస్తుంది ఒకటి అందుకే మనం ఎప్పుడు ఏ వీడియో చేసినా దాంట్లో ఒక్క రెమెడీ చెప్పాం రెండు మూడు రెమెడీలు చెప్తుంటాం దాంట్లో ఖచ్చితంగా మన బాడీలో వాత పిత్త కఫలు ఏది ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రెమెడీ అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది ట్రై చేయండి మెన్షన్ చేస్తున్నాం క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా వస్తేనే ఈ రెమెడీ పనిచేస్తుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కట్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటే ఇది సెట్ అవుతుంది సో దీనికి కావాల్సినటువంటిది హరిదళము అని చెప్పి ఒక హెర్బ్ దొరుకుతుందండి ఇది రెగ్యులర్గా మనం వినేటువంటి హెర్బ్ కాదు ఈ ప్రాబ్లమే రెగ్యులర్ కాదు కదండి అందరికైతే రాదు కదా రేర్గానే వస్తుంది కదా ఈ ప్రాబ్లం రేర్ హెర్బే వాడాలి దీనికి ఇది మన కిచెన్లో దొరికేది కాదు ఖచ్చితంగా ఏదైనా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి అక్కడ ఈ హరిదళము అని అడగండి ఇస్తారు వాళ్ళు ఆ హెర్బ్ని తీసుకొని వచ్చి ఈ హరిదళాన్ని మేకపాలు విలేజ్లో ఉన్న వాళ్ళకైతే మీకు మేకపాలు దొరుకుతాయి సో ఈ మేక పాలతో ఈ హరిదళాన్ని వేసి నూరాలి నూరడానికి కల్వం వాడాలంటాం కల్వకం అంటాం అంటే ఈ మిక్సీలో వేయద్దండి సో దీంతో ఈ హరిదళాన్ని నూరితే ఆ పేస్ట్ వస్తుంది మేకపాలతో ఆ పేస్ట్ని పెడుతూ ఉండండి పెట్టి ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేయండి చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా న్యాచురల్గానే రాలిపోతాయి ఓకేనా అలాగే ఈ హరిదళము తీసుకొని మోదుగ పుల్లలు దొరుకుతాయి ఇవి కూడా దొరుకుతాయి బయట అడిగి చూడండి ఈ మోదుగ పుల్లలు కాల్చాలి మోదుగ పుల్లల్ని కాల్చి యూజువల్గా ఈ యజ్ఞాలు చేయడానికి వాడుతుంటారు చూసారా హోమాలు చేసేదానికి అక్కడ మోదుగ పుల్లలు దొరుకుతాయి వాళ్ళని అడగండి ఆ మోదుగ పుల్లలు తీసుకొని వచ్చి దాన్ని కాల్చాలి బూడిద ఆ బూడిద కావాలి మనకు ఈ హరిదలము ఈ బూడిద ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దాన్ని పచ్చి అరటికాయ దొరుకుతుంది కదా అంటే కూర అరటికాయ అంటాం మన గ్రీన్గా ఉంటుంది ఆ పచ్చి అరటికాయ దాన్ని గ్రైండ్ చేసి దాని జ్యూస్ తీయండి ఆ జ్యూస్లో ఈ మిక్సీ వేసి నూరాలి నూరి దాన్ని పెట్టండి ఎక్కడైతే ఉందో ఎక్కడైతే మీకు హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఉందో దానికి పెట్టి ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేసేయండి పూర్తిగా డ్రై కావాలి డ్రై అయ్యే కొద్ది ఉంటుంది సో హోమాల్లో హోమం అయిపోయిన తర్వాత ఆ బూడిది ఉంటుంది చూసారా ఆ బూడిదని చాలామంది బొట్టు పెట్టుకుంటుంటారు పాత రోజుల్లో బొట్టు పెట్టుకునేవాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఎందుకంటే ఆ దేవుడు దాని నుంచి చేసిన ఫలితం వస్తుంది ఆశీర్వాదాలు వస్తాయని చెప్తారు కదా ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ పాటలో మీకు ఎప్పుడు కూడా హెయిర్ అనేది మొలవదు ఎందుకు అంటే యజ్ఞానికి వాడేటువంటి ఈ పుల్లలు ఏవైతే ఉన్నాయో అవి భస్మం అది ఆ భస్మం మనం పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు హెయిర్ అనేది రాదు హెయిర్ రాకపోతే మంచిగా కుంకుమ పెట్టుకోవచ్చు హెయిర్ ఉంటే పెట్టుకోలేరు కదా పాత రోజులు ఆ పనిచేసేవాళ్ళు కొంతమంది ఆ హెయిర్తో ఒళ్ళంత సారీ ఆ భస్మం తీసుకొని దాంతో ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు రుద్దుకుంటే ఇటువంటివన్నీ రాలిపోయేటి అని చెప్పి మా అమ్మమ్మగారు కూడా చెప్పేవాళ్ళు ఆ తీసుకొని వెళ్ళంతా రుద్దుకోవాలని చెప్పేవాళ్ళు ఎందుకో మాకు అర్థమయ్యేది కాదు ఇది దాంట్లో ఉన్నటువంటి రీజన్ మన పాత వాళ్ళు వాడినటువంటి పద్ధతుల్లో భక్తి అట్ ద సేమ్ టైం హెల్త్ ఉండేది హెల్త్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఉండేది హెల్త్ లేని ఒక్క అలవాటు కూడా ఉండదండి హెల్త్ ఇంప్రూవ్ కాకుండా కాకపోతే డైరెక్ట్గా హెల్త్ చెప్తే జనాలు ఫాలో కారని చెప్పి దానికి భక్తిని యాడ్ చేసి చెప్పేవాళ్ళు కాబట్టి మీరు ఇది ట్రై చేయండి ఇది చేస్తే ఖచ్చితంగా పైన ఉండేటువంటి హెయిర్ కెల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అనేది మీకు పోతూ ఉంటుంది ఇంకొక రెమెడీ ఇదే హరిదళాన్ని సున్నం అంటే మనం ఈ తమలపాకులు వేసుకుంటాం చూసారో సున్నం అది అటువంటిది కాల్షియం కార్బేట్ సో ఆ సున్నము రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఈక్వల్గా తీసుకొని దాన్ని వినేగర్ దొరుకుతుంది కదా వినేగర్ లేకపోతే వాటర్ కూడా అంటారు కానీ బట్ వినిగారే బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని ఆ వినేగార్తో నూరాలి నూరి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఎక్కడ అప్లై చేస్తే అక్కడ ఊడిపోతుంది ఒక్క రోజుకే ఊడిపోవు నేను చెప్తున్నాను ఇదేమి కెమికల్తో తయారు చేసి బయట దొరుకుతుంటా చూసారా ఇలా పెట్టి ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా ఇలా అనగానే మొత్తం ఊడిపోతాయి ఆ టైప్ కాదు ఇది అవి ఎలా ఊడిపోతే ఇలా వస్తాయి ఇది ఈ హరిదళం ఏం చేస్తుందంటే స్కిన్ పైన ఉన్నటువంటి లేయర్ మీద అతుక్కుంటుంది బేసికల్గా మెతుకొని అక్కడ ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ ఫాలికల్స్ని స్పూర్త్ చేస్తుంది పలచగా చేస్తుంది అది గ్రాడ్యువల్గా దాని పవర్ వల్ల ఉన్నటువంటి ఆ హెయిర్ ఫాలికల్ వీక్ అయిపోతుంది హెయిర్ ఫాలికల్ వీక్ అయితేనే కదా పడిపోయేది మనకు జుట్టు ఊడిపోయేది కూడా అదే కదా ఆ సేమ్ ప్రాసెస్ స్కిన్ మీద జరుగుతుంది ఇక్కడ ఎక్కడైతే మనం హరిదళం అప్లై చేస్తామో అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ హరిదళం టెక్నిక్ మీరు వాడి చూడండి రెగ్యులర్గా చేయండి ఎంతకాలం వాడాలి అనేది కాదు ఇది పనిచేసేటువంటి ఫార్ములాస్ ఇవి అది ఊడిపోయేదాకా మీరు వాడాలి ఖచ్చితంగా కనీసం ఫార్టీ డేస్ అయినా వాడండి ఫార్టీ టు నైంటీ డేస్ వాడితే ఒక్కటి దీన్ని వాడడం వల్ల ఊడిపోయినవి మళ్ళీ రావు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఆ ఊడిపోవడానికి అసలు టైం తీసుకుంటే తప్పలేదు కదమ్మా వాడండి అది వాడి చూసి వచ్చినటువంటి రిజల్ట్ని కింద షేర్ చేయండి ఇంక పది మంది దాన్ని ధైర్యంగా వాడగలుగుతారు ఇస్ ప్రూఫ్ లైవ్ ప్రూఫ్ లాగా కనిపిస్తుంది అది కాబట్టి ఇటువంటివన్నీ మనం వాడుతూ ఉంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్కిన్ బాగుంటుంది స్కిన్ డ్రై కాదు ఇంకా సో అందుకని మా ఆడకూతులందరూ కూడా ఈ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్తో సఫర్ కాకూడదనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఖచ్చితంగా వాడండి వాడి చూడండి నన్ను నమ్మండి మీరు వాడి చూడండి ఏదో అడ్వర్టైమెంట్ లాగా ఉంది కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రయం ఉన్నటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే